हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल माय स्टाइल फैशन क्लास। फ्रेंड्स ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను। మీ అందరికి ముందుగా దసరా శుభాకాంక్షలు। సారీ ఫర్ ది లేట్ విషెస్। పొద్దు నుంచి పూజ, ఇంట్లో ఆయుష్ కండిషన్స్ కూడా, సో అందుకే లేట్ అయిపోయింది। అండ్ నౌ ఐ యామ్ పోస్టింగ్। ఫ్రెండ్స్, మీ ఈ దసరా చాలా సంతోషాలన్నీ మీ లైఫ్లోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, హస్బెండ్రీ, సో ఇక్కడ కొంచెం క్వార్టర్స్ కదా, అంతా కంజెస్టెడ్గా క్లోజ్డ్గా ఉంటుంది, సో అందుకే లైటింగ్ పూర్గా ఉందని చెప్పేసి ఇలా బాల్కనీ దగ్గరికి వచ్చాను। ఫ్రెండ్స్, మీరందరూ దసరా ఎలా జరుపుకున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను। అండ్ ఇదే నా పొంగల్ డ్రెస్. ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు ఆయిషా టైలర్స్ ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తాను, సో చూడండి, చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అంటున్నారు। నాకైతే ఏమీ పెద్ద అనిపించట్లేదు, అండ్ చూసిన వాళ్ళు మాత్రం రెడీమేడ్ అనుకుంటున్నారు, అంత బాగుందంటున్నారు। సో ఈ స్టిచ్చింగ్ అంతా వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫర్దర్గా। సో ఫ్రెండ్స్, మీరు ఎలా దసరా సంతోషంగా జరుపుకున్నారు? నేనైతే బాగా జరుపుకున్నాను। మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా, ఈ టైం వరకు కూడా హడావుడి హడావుడిగా అయిపోయింది। పూజ తర్వాత ఏమో మిగతా ఐషు కానీ ఫీడింగ్ అంతా అయిపోయింది, సో అందుకని ఇప్పుడు తను పడుకుంది। ఈ దసరా నాకు పోయిన దసరా కన్నా ఈ దసరా కొంచెం డిఫరెంట్గా అనిపించింది। కుంకుమ పూజ అవి చేయించుకోవడానికి ఏ టెంపుల్ అలా లేదు కదా, సో ఇంట్లోనే చేసుకున్నాము। మేము ఇంట్లోనే చేసేసుకున్న తర్వాత జస్ట్ అలా దర్శనానికి వెళ్ళి బయట నుంచి అనుభవం చూసేసి వచ్చేసాము। చాలా క్రౌడ్గా ఉంది, అండ్ ఫ్రెండ్స్ నిజంగానే ఇంత రష్లో కూడా టెంపుల్స్కి వెళ్ళడం ఎవరు మానట్లేదు। మాస్క్ పెట్టుకున్న అయినా వెళ్తున్నారు, బట్ వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే ఫాలో అవుతున్నారు, కానీ జాగ్రత్తగా ఉండాలి కదా, సో రష్గా ఉన్నప్పుడు వెళ్ళకండి, ఎవరు లేని టైంలో వెళ్ళి చూసేసి వచ్చేసేయండి। దిస్ ఇస్ మై స్మాల్ సజెషన్ అంతే, అంతకు మించి ఏమీ లేదు। సో ఈ దసరా అయితే చాలా చాలా సంతోషంగా కూడా ఉంది। ఐషు కొంచెం పెద్దదైపోయింది కదా, పోయినసారి అయితే తను ఎత్తుకుంటూ తీసుకెళ్ళాము, ఈసారి అయితే తను నడిపించేయకుండా తీసుకెళ్ళాము, బాగుంది। నాన్నగారు అయితే భవనిమాల వేశారు, మంగళవారం వెళ్తారు విజయవాడ। సో ఈ నవరాత్రి కూడా చాలా చాలా బాగా జరిగింది। మీ అందరికీ కూడా ఈ దసరా సుఖ సంతోషాలన్నింటినీ మీ జీవితాల్లోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, వన్ సెకండ్ హ్యాపీ దసరా టు యూ ఆల్। చెడు మీద మంచి గెలిచిన శుభ సమయం ఇది ఈరోజు। ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టడానికైనా, వాహనాలు కొనుగోలుకైనా ఈరోజు చాలా మంచిది। సో ఈ మార్నింగ్ నేను చూసాను దేవి చెప్పులో చాలా వాహనాలన్నీ ఈరోజు పూజ చేయించుకుంటున్నారు అమ్మ దగ్గర। మేము అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది, అయ్యో మొన్న అయితే డాడీ బైక్ తీసేసుకుందాం కంగారుగా నవరాత్రిలో తీసుకోవాల్సింది అనిపించింది, బట్ ఎప్పటికప్పుడే ఎప్పుడు ఏం జరగాలని ఉంటుందో అప్పుడు అది జరిగిపోతుంది కదా, ఎవరూ దాన్ని ఆపలేము। సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ దసరా టు యూ ఆల్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు।